సూపరన్ మున్సిపాలిటీలోని పెద్ద చెరువు కట్టకు వెళ్లే రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయి నీటి నిల్వతో దర్శనమిస్తోంది. అటుకుండా హనుమాన్ ఆలయానికి వెళ్లే భక్తులతో పాటు బతుకమ్మ వేసే ఆడపడుచులకు అసౌకర్యంగా మారింది. దీంతో మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, మంగళవారం కమిషనర్ కాజా మైనోద్దీన్, కౌన్సిలర్లు, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. సద్దుల బతుకమ్మ సమీపిస్తున్న తరుణంలో రహదారికి మరమ్మతులు చేపట్టడంతో పాటు లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ రవీందర్ గౌడ్ తెలిపారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో మహిళలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని ఆయన సూచించారు. వచ్చే పెద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు మన కూపురాన్ పెద్ద చెరువు కట్టపైన మరి కన్నీ పిచ్చి మొక్కలు మొలవడం, అలాగే మరి అధిక భారీ వర్షాల వల్ల మరి దారి అంతా కూడా చిత్తడిగా మారి మరి వర్షం వల్ల రోడ్డు కొట్టుకుపోయింది. దానికి ఈరోజు మా మున్సిపల్ కమిషనర్ గారు, మా వైస్ చైర్మన్, మా కౌన్సిలర్స్ అందరం కూడా వచ్చి ఈ పెద్ద చెరువు కట్ట సందర్శించడంలో భాగంగా ఎందుకంటే చాలా చాలా బుర్రగా బుర్రమయంగా అయింది. మరి దీన్ని పూర్తిగా క్లీన్ చేసి మరి వచ్చే ప్రజలకు మరి మహిళలకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మేము ఈ రోడ్డును కానీ కట్టను కానీ ఉన్న దాంట్లో ఎంతనో కొంత సుందరీకరించడం కోసం వచ్చాం. మరి లైటింగ్ కానీ మరి మొరం కానీ మట్టి కానీ చాలా పైపులు కూడా అవసరం ఉన్నాయి, చాలా పని ఉంది. మరి దీంట్లో భాగంగా మరి వచ్చే బతుకమ్మ రోజు నాటికి చిత్తడంతా తీసేసి చాలా నీట్గా చేయడం జరుగుతుంది. కావున ఆ విషయాన్ని పురస్కరించుకుని మేము అందరం కూడా ఈరోజు చెరువు కట్టను సందర్శించడం జరిగింది.